హాయ్ ఫ్రెండ్స్, మేమందరం ఇప్పుడే తమిళనాడులోని తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానానికైతే రావడమైతే జరిగింది. ఈ క్షేత్రము తమిళనాడులోని ఉన్నటువంటి 6 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలలో ఇది 5వది సుప్రసిద్ధ క్షేత్రం అయితే ఇది. చాలా తిరుత్తని క్షేత్రం అని కూడా చెప్తూ ఉంటారు. మేమైతే ఇక్కడ రావడం అయితే జరిగింది. మేమందరం కూడా దర్శనానికైతే బయలుదేరి వెళ్తున్నాము. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః, ఓం కార్తికేయాయ నమః, ఓం మంగళాయ నమః అంటూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతున్న క్షేత్రం తిరుత్తని. ఈ తిరుత్తని తిరువలూరు జిల్లాలో ఉన్న ఈ ఆలయము తిరుపతికి 60 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులో అయితే కనుక ఉంది. ఇక్కడ ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మురుగన్ పెరుమాళ్ళుగా పూజలైతే అందుకుంటున్నారు. ఈ యొక్క క్షేత్రానికైతే కొన్ని 100 సంవత్సరాల యొక్క చరిత్ర అయితే ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దేవతలను మునులను బాధ పెడుతున్న సురపద్ముడు అనే రాక్షసులను సంహరించారు. తరువాత వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చేసిన పోరు ముగిసిన తర్వాత ఇక్కడికి వచ్చి పూర్తి ప్రశాంతత పొంది కొలువై ఉన్నారని క్షేత్ర పురాణం అయితే చెబుతుంది. స్వామివారు శాంతించి ఇక్కడ కొలువై ఉన్నారు గనక ఈ క్షేత్రానికి తనిగై అని పేరు వచ్చింది. అలాగే శాంతిపురి అని కూడా అంటారు. తనిగై అంటే మన్నించుట లేక ఓదార్చుట అనే అర్థమైతే వస్తుంది. ఈ స్వామిని భక్తి శ్రద్ధలతో నిశ్చల మనసుతో స్వామిని ప్రార్థిస్తే వారి కోరికలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఈ కొండని శనికాచలం, తమిళంలో తనికాచలం అని కూడా అంటారు. ఈ స్వామిని ఈ దేవాలయంలో వీరమూర్తి, జ్ఞానమూర్తి, ఆచార్యమూర్తిగా కొలుస్తారు. ఇక్కడ స్వామివారిని ఆరాధిస్తే మనశ్శాంతి, సుఖం కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అలాగే ఈ క్షేత్రము 2000 సంవత్సరాల క్రితము ఈ ఆలయం యొక్క నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారమైతే ఉంది. ఈ యొక్క దేవస్థానానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీపారాధన అయితే కనుక చేయడమైతే జరుగుతుంది. అలాగే ఉప్పు మిరియాలు కలిపి అక్కడ మన యొక్క దిష్టి పోవడానికి కూడా
అక్కడ స్వామివారికి సమర్పించుకుని మన దృష్టి కూడా పోగొట్టుకోవచ్చు అని చరిత్ర అయితే చెప్తుంది. మనం ఎటువంటి కీళ్ళు ఉన్నా మన మీద ఎటువంటి ఏమున్నా సరే అక్కడ స్వామివారికి అవి సమర్పించుకోవటం ద్వారా మనం దాన్ని పోగొట్టుకోవచ్చు అని చెప్పని తెలియపరుస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఉప్పు మిరియాలు అయితే కనుక స్వామివారికి సమర్పించడం అయితే జరుగుతుంది కంపల్సరీ. సకల విధమైన దోష పరిహార నివృత్తి నిలయము, నీ తప్పుని ఆలోచించు, ఉప్పుని సమర్పించు అని కూడా చెప్తూ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఉన్న రాజగోపురము చాలా హైట్లో కొండ మీద నుంచి కింద నుంచి చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఎంతో అందంగా చుట్టూ ప్రకృతి యొక్క అందాలు చాలా చక్కగా అయితే కనుక చాలా బాగా అట్మాస్ఫియర్ని అయితే కనుక మనం చక్కగా అందరం కూడా చాలా ఫీల్ అవుతాం. మనం ఈ యొక్క టెంపుల్కి రావడం వల్ల ఎటువంటి కాలుష్యం లేకుండా చేయకుండా చల్లటి గాలులతో చక్కటి వాతావరణంలో ఈ స్వామివారు ఈ యొక్క కొండ మీద అయితే కనుక వెంచేసి వెలసి అయితే కనుక ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది. ఎవరైనా సరే స్వామివారికి మొక్కుబళ్ళు ఏమన్నా కనుక అనుకుంటే కనుక ఈ విధంగా స్వామివారి యొక్క మొక్కుబళ్ళు అయితే కనుక తీర్చుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే స్వామివారి యొక్క అన్నప్రసాదం వితరణ అయితే జరుగుతుంది. వాళ్ళందరూ లైన్లో నిలబడి స్వామివారి ప్రసాదం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వచ్చిన భక్తులు సేద తీరడానికైతే గనక మండపాలు అన్ని వసతులు అయితే గనక ఇక్కడ దేవస్థానం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చక్కగా వచ్చిన వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి అన్ని సకల సౌకర్యాలు కూడా దేవస్థానం కల్పించడం జరిగింది. ఇక్కడ మీకు కనబడుతున్న యొక్క మండపం కూడా భక్తుల గురించే. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారికి సమర్పించాల్సినటువంటి కొబ్బరికాయలు, పూలదండలు అలాగే అన్ని రకాలు స్వామివారి పూజా సామాగ్రి వస్తువులు అయితే కనుక ఇక్కడ షాప్స్ రూపంలో కొనుక ముందుకైతే కనుక తీసుకురావడం అయితే జరిగింది. దేవస్థానం వారు అన్ని రకాలు వస్తువులు అయితే కనుక ఇక్కడ ఉండడం అయితే జరిగింది. స్వామివారి ప్రతిమలు, స్వామివారి ఫోటో
తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమన్వితాలతో నిండిన ఒక కొండ. ఒక్కసారి దర్శిస్తే చాలు, మళ్ళీ మళ్ళీ దర్శించాలనే ఆర్తి కలిగించే చిరకాల గుర్తుండిపోయే యాత్ర. కోరిన వరాలు ఇచ్చే కొండంత దేవునిగా పేరుగాంచిన స్వామి తిరుత్తని కొండపై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మురుగప్ప పెరుమాళ్ళు కార్తికేయునిగా కీర్తింపబడుచున్నారు. అందరి ఆరాధ్య దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణాకటాక్షం మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ ద్వారకని, మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కంపల్సరీ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. జై కుమార్ స్వామి. చెప్పండి అందరూ జై జై కుమార్ స్వామి. చక్కగా దర్శనం చేసు. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.